ఎలా ఉన్నారు ఈరోజు ఇండియా ఫుడ్ ఛానల్లో టమాటా కాజు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం జీలకర్రని బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇంత జీలకర్ర వేసుకోవాల్సిన అవసరం లేదు నేనేంటంటే ఎక్కువగా తీసుకొని బాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను నెక్స్ట్ వేరే కర్రీస్ కి కూడా యూస్ అవుతుంది ఎంత వేసుకోవాలి ఈ జీలకర్ర వేయించినటువంటి జీలకర్ర పౌడర్ అనేది నేను మీకు చెప్తాను వీడియోలో చెప్తూ ఉంటాను ఓకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఇది టమాటా పేస్ట్ ఒక 5 నుంచి 6 టమాటాలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి లేదనుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు 3 లేదా 4 టమాటాలు తీసుకొని ఇలా ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు అనేది తీసుకోండి ఇక్కడ నేను 4 జీడిపప్పు అనేది నానబెట్టాను కొద్దిగా వాటర్ వేసి ఇది ఎందుకోసం అంటే పేస్ట్ గా తయారు చేసుకుంటాము అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు అనేది రెడీ చేసుకున్నాను అన్నమాట వీటిల్ని ఎలా యూస్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను 2-3 టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు తీసుకొని వాటిని వేసి బాగా వేసుకోండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి మనము ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ అనేది అందులో వేసేసుకోండి టమాటా జ్యూస్ వేసి కొంచెం మగ్గిన తర్వాత వేయించినటువంటి జీలకర్ర పొడి అనేది వేసుకోండి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసిన తర్వాత అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసి ఒక 1 మినిట్ పాటు బాగా హై ఫ్లేమ్ మీద మిక్స్ చేయండి 1/2 కప్పు వాటర్ అనేది వేసుకోండి అలాగే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి కాజు పేస్ట్ కూడా వేసేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనిచ్చి దించేటప్పుడు కొత్తిమీర అనేది బాగా కట్ చేసుకొని మీరు వేసేసి దించేసేయచ్చు ఈ స్టేజ్లో మనం కర్రీని దించేసుకోవాలి దించేసేటప్పుడు కావాలంటే కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు అంతే ఎమ్మి ఎమ్మి కాజు టమాటా కాజు కర్రీ అనేది రెడీ అయిపోయింది